వెల్కమ్ టు దేశీప్లాజా రివ్యూ. సో నాతో పాటు ఇవాళ అడివి శేష్ గారు ఉన్నారు. సో ఆయన మాటల్లోనే ఈ మూవీ సక్సెస్ గురించి అడిగి తెలుసుకుందాం. సో అడివి శేష్ గారు ఎలా ఉన్నారండి? వాట్స్ అప్ బ్రదర్ మ్యామ్. నేనేమో చాలా పర్సన్ చాలా సీరియస్గా ఉంటారేమో అనుకున్నాను, బట్ యా. సో ఈ మూవీ అంటే సీరియస్గా ఉంటాను వద్దు, ఇందాకే బాగుంది. యా, సో ఈ మూవీ ఇంత సక్సెస్ అవుతుంది అనుకుని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అంటే భయ్య, ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పని చేస్తాము, హోప్ చేస్తాము. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ కన్నా ఆశలు ఉంటాయి. ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ డబ్బుల పరంగా, కమర్షియల్గా, క్రిటికల్గా, ఆడియన్స్ రియాక్షన్స్ పరంగా, అక్రాస్ ద బోర్డ్ ది రియాక్షన్స్ హవ్ బీన్ ఫినామినల్. యూనో, ఇవాళ వి వెంట అప్, ఆర్ స్కోర్ వెంట అప్ ఆన్ ఐఎండిబి టు 9.3 ఆఫ్టర్ 2000 వోట్స్. మనకి ఇక్కడ ఫ్యాండాంగోలానో ఇండియాలో బుక్ మై షో we've just hit 80,000 votes at 88% and an average of 4.7 out of 5 stars. You know, every review you can think of, whatever website, whatever TV channel, it's been very good. So a unique selling point entantaru ee movie ki, I think I don't mean to sound indulgent when I say this, but just, I mean, it's pretty self-explanatory when you title a film Goodachari. It's different from anything in the marketplace. కానీ మనం ఎప్పుడైతే అరే మేము అందరు చేస్తుంది చేయంరా, మేము కొంచెం ఏదో డిఫరెంట్ ట్రై చేస్తున్నాం అని మనం ఏదో కాలర్ గేజ్ టైప్ అంటున్నామో, వీ బెటర్ బి గుడ్, ఎందుకంటే ఏమాత్రం తేడా కొట్టినా కూడా ఆడియన్స్ క్షమించారన్నమాట. సో ఐ థింక్ దట్ ఇన్ దాట్ సెన్స్ వీ పాస్ ద టెస్ట్. Yeah, that's absolutely right. And so Goodachari a title kada, and manaki oka chala hit movie undadi Krishna gar chesaru past lo. So aa title ne mari meer teeskuni experiment chestunappudu edaina chinna oka aalochana gani sankosham gani edaina unda? Yeah, aa aalochana encouragement, endukante okati superstar Krishna gari office and I, we're in the same jayberi in Hyderabad. So nen sir actually oka special appearance request cheyadaniki velthe, amma పేరు క్లిప్పింగ్స్ ఏమైనా కావాలంటే వాడుకోమా, బట్ ఐఎమ్ నాట్ యాక్టింగ్ ఎనీ మోర్ అన్నారు. సో ఆయన బ్లెస్సింగ్ వచ్చింది ఈ సినిమాకి, నెంబర్ వన్. నెంబర్ టూ, గూఢచారి అనే టైటిల్ ఐ ఆల్వేస్ లవ్డ్ ఇట్. చిన్నప్పుడు ఎప్పుడు ఐ థింక్ వాస్ 5 బ్లాక్ అండ్ వైట్లో టీవీలో చూసా గూఢచారి 116. సో ఇన్ మెనీ వేస్ ఈ సినిమాలో హీరోకున్న యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ 116 ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ డెడికేషన్ టు దట్ ఫిల్మ్, బికాస్ దట్ ఫిల్మ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై రైటింగ్ అండ్ మై ఫిల్మ్ మేకింగ్ అండ్ మై పర్సెప్షన్ ఆఫ్ వాట్ స్పై ఇస్. అంటే తెలుగు ప్రేక్షకులకి మొట్టమొదటిసారిగా స్పై అనేవాడు ఒకడు ఉంటాడు అని పరిచయం చేసింది ఆ సినిమా. కౌబాయ్ ఉంటాడు అని పరిచయం చేసింది ఆయన. సో 1 ఇయర్లో బ్యాక్ టు బ్యాక్ ఒక 16 మూవీస్ తీసి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని హీ వాస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్. నాట్ మిస్టేక్ ఇన్ ద 16 మూవీస్ అనేది 70s లో వచ్చింది, బట్ గూఢచారి 116 ఇస్ 1966. ఐ నో యూ హ్యావ్ ఐ డూ మై హోంవర్క్ నెక్స్ట్ టైం. సో అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఈ what was so ee Goodachari anede, do you feel that's the master stroke which did the magic trick? I don't think so, man. I think when you title a film Goodachari, you have two ways. One, lot of people retro cool and feel avtaru, unko side entante em comedy cinema na spoof cinema na ee questions vastay. So memo, if you can just point it here, the way we wrote the font, and the way we did the barcode, we did it in a way, and we used reds. We did it in a way so that people take the film seriously. Like, you know, very square, very adedo, it's not a spoof. You're delivering something very serious, punch kottina feeling raavali, and that is why that block letters chala rough ga untadannamata. The texture on it, ikkada meer gamaniste kanipistundi naaku teliyadu, the texture on the letter is Telugu numbers, right? In 116 116 ni Telugu numbers lo rasam mem. So we did all that. రీచ్ అయ్యేవాడికి రీచ్ అవుతుంది. యూనో, వీ డిడ్ ఆల్ దట్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ టెలింగ్ ది ఆడియన్స్, యూనో వాట్, వీ హియర్ టు ఫర్ యూ టు టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ సో ఇదైతే ఇప్పటికైతే దిస్ ఇస్ డెఫినెట్లీ ఇట్ హాస్ రీచ్డ్ ఆడియన్స్, కానీ మాస్ ఆడియన్స్కి హౌ డిడ్ ఇట్ రీచ్? సో వాట్స్ యువర్? అంటే ఈ సినిమా నేను ఎప్పుడు కమర్షియల్ సినిమాగా చూసానండి, ఎందుకంటే నాకు అర్థమైనంత వరకు మాస్ అండ్ కమర్షియల్ అంటే ఏంటి, ఎక్కువ జనాభాకి నచ్చే సినిమా. అండ్ ఆ ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను. యూనో, వి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని మేము ఒక కోర్ ఎమోషనల్ టెంప్లెట్ మీద కన్స్ట్రక్ట్ చేసిన సినిమాని. ఇట్స్ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద ఫిల్మ్, వీ హ్యావ్ గుడ్ సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్, వెనల్ కిషోర్ తోటి మంచి హ్యూమర్ ఇన్ ద ఫిల్మ్లో, దే స్టైల్ ఇన్ ద ఫిల్మ్, గ్రాండ్ లొకేషన్స్ ఇన్ ద ఫిల్మ్. ఇది కమర్షియల్ సినిమా కాకపోతే ఇంకేంటో నాకు తెలియదు. ఇందాక వెనల్ కిషోర్ గారు అన్నారు కదా, సో
వెన్నెల కిషోర్ గారిని ఈ మూవీలో క్యాస్ట్ చేద్దాం అనుకున్న ఐడియా హూ మీ లైక్ ఇట్ హూస్ ఐడియా వాస్ ఇట్ బిహైండ్ అంటే ఎందుకు అడిగినట్టు నో స్పాయిలర్స్ కిషోర్ మై బెస్ట్ ఫ్రెండ్ సో జనరల్గా ఒక కథ రాసుకున్నా ఒక సినిమా చేస్తున్నా డీఫాల్ట్ కిషోర్ ఉంటే బాగుంటుంది అన్న డీఫాల్ట్గా ఆలోచన వెళ్ళిపోతుంది అండ్ లెట్స్ బి ఆనెస్ట్ ఈస్ ద నెంబర్ వన్ కమెడియన్ ఇన్ తెలుగు ఫిల్మ్ అట్ ద మోమెంట్ సో ద రీజన్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు ఆస్క్ యూ వాజ్ ఎందుకంటే ఈయన ఇదే మూవీలో క్రూషియల్ రోల్ ప్లే చేశారు అండ్ దీనికి మీ ఇంకో ఫ్రెండ్ రాహుల్ చీలా సో విచ్ వాజ్ ప్యారలల్ ఇదే టైంలో రిలీజ్ అయింది అండ్ దే వాజ్ అ ఫ్రెండ్లీ వార్ బిట్వీన్ యూ బోత్ అండ్ హీ ఆల్సో ప్లేడ్ ఓవర్ దేర్ కదా ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే రాహుల్స్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కిషోర్స్ మై బెస్ట్ ఫ్రెండ్ సో రాహుల్ సినిమా చీలా సో కూడా రిలీజ్ అయింది గాట్ గుడ్ రివ్యూస్ అండ్ డిడ్ డీసెంట్లీ వెల్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీ కుడ్ అవాయిడ్ ద బాక్స్ ఆఫీస్ క్లాష్ బట్ ఐ థింక్ వీ వర్ దేర్ టు సపోర్ట్ ఈచ్ అదర్ మ్యాన్ ఇన్ఫాక్ట్ వీ డిడ్ అ కాంబినేషన్ ఇంటర్వ్యూ వేర్ ఐ ఓన్లీ స్పీక్ అబౌట్ చీలాసో అండ్ రాహుల్ ఓన్లీ స్పీక్స్ అబౌట్ గూడాచారి ఎందుకంటే నేను ఎక్కడ విన్నానంటే బిగ్ బాస్కి వెళ్ళారు కదా రీసెంట్గా మీరు అండ్ దట్స్ వేర్ యూ హ్యాడ్ దిస్ ఫ్రెండ్లీ వార్ ఐ మీన్ లైక్ నానితో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో అప్పుడు విన్నాను సో బిగ్ బాస్కి బయటికి వెళ్ళి మీరు ప్రమోషన్స్కి అయితే వెళ్ళారు లోపలికి వెళ్ళే ఐడియా ఏదైనా ఉందా మీకు యునో వాట్ నేను వెళ్ళానంటే ఐ థింక్ ఐ విల్ గెట్ ఇన్ ట్రబుల్ అండ్ ఈ క్షణం తర్వాత ఇదే మూవీ అండ్ మేము ఇంకోటి లేదు క్షణం తర్వాత ఐ డిడ్ అనదర్ హిట్ ఫిల్మ్ కాల్డ్ అమితుమి క్షణం తర్వాత అమితుమి అవుట్ అండ్ అవుట్ కామెడీ యూ షుడ్ డూ యువర్ హోంవర్క్ లేదు యాక్చువల్గా అన్నీ ఉన్నాయి కానీ ఆర్డర్లో మాత్రం పెద్ద మిస్ అయింది ఎందుకంటే అమితుమి కూడా ఒకటి అడుగుదాం అనుకున్నా బట్ Goodachari is a third hit in a row for me. When I say hit, I mean it by two things. One, by critical acclaim and two, by money for the producer, for the director, for the distributor, cycle stand out ki, canteen out ki, andar ki. Okay, so let me put in other words. Ee movie kosam meeru 60 movies odulukunnaru. That's what I heard. So dani gurinchi konchem cheptara? Odulukoledu. I think what it was I just wanted to do something I believed in. And, you know, it just so happened that so many films came by because of Kshanam. And Goodachari nammi chesanu. Majjalo oppukunna cinema Amitumi, of course. So, the go, ante manasi touch ayindi maatrame cheyal bhaiya. Endukante nenu actually na ikkade periya. Bay Area lo. So, naaku comforts odulukoni nenu akkada ragad ragadke kaam chestunappudu naaku entante I'm not doing it for the sake of money. I'm doing it because I want to make my heart happy. So, ekkado unna dhairyam entante edanna ittodi teda kodthe we can come back to the US and feeling unde. But by God's grace, you know, three successes in a row, man. Fingers crossed. Yeah. And hope it will be many. But what was the reason that US odilesi akkadiki vellaniki? Cinema. Inkokati manaki entante Supriya Yarlagadda garu. She also played a very crucial role. So, వల్లి గారు ఎలాగైతే బాహుబలికి షీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అట్ ద సేమ్ సుప్రియ గారు ఫర్ దిస్ మూవీ షీ హ్యాడ్ షీ ప్లేడ్ ద సేమ్ థింగ్ అని విన్నావు సో అదొకసారి చెప్తారా మాకు వెల్ వల్లి గారు ఫర్ బాహుబలి వాజ్ ద హెడ్ ఆఫ్ ప్రొడక్షన్ సుప్రియ గారు యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ సో ఐ డోంట్ థింక్ షీ ప్లేడ్ ద సేమ్ రోల్ బట్ ఇట్స్ అ కమ్బ్యాక్ ఫర్ హర్ ఆఫ్టర్ 22 ఇయర్స్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తర్వాత మళ్ళీ యాక్ట్ చేసింది అండ్ ఐమ్ సో ప్రౌడ్ దట్ షీ గివ్ సచ్ అ గుడ్ పర్ఫార్మెన్స్ సో వి మ్యాజిక్లీ చేంజ్ లొకేషన్స్ రైట్ Sorry, I had to meet a lot of people at Venetian cinemas. That's where we are at. So I've asked Desiplaza to come and talk to me here. Yeah. సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ఇప్పుడైతే మీరు డాలస్ రెస్పాన్స్ చూసారు ఆడియన్స్ రెస్పాన్స్ హౌ డిడ్ యూ ఫీల్ ఇట్ ఐ థింక్ ఇట్స్ బిన్ సిమిలర్ టు ద రెస్పాన్స్ ఇన్ సియాటల్ ద రెస్పాన్స్ టు క్యారీ నార్త్ క్యారోలైనా ద రెస్పాన్స్ టు శాన్ హోసే and the response to Vijayawada, the response to Hyderabad. Din tarvata ekkada mari next? Tomorrow I fly to Chicago, day after Jersey, aa tarvata JFK nishi, back to India. Okay, so meeru ee movie industry loki raavadaniki, what was that first bug which hit you? Asalu enduku vachar movie industry? No, I don't think I remember a time when I didn't want to be an actor. Naku spruhunna appudu nunchi, naku telisina appudu nunchi, naku gurtunna appudu nunchi, all I want to do is act. There's a picture of me 5 years old holding a gun pretending to be Rambo anamata. So this is all I know how to do, I think. And Abahubali, Abahubali asala, how did you get that offer? Shobu Yarlagadda garu called me. He was my producer for Panja as well.
అండ్ ఆయనే బాహుబలి ప్రొడ్యూస్ చేశారు విత్ దేవినేని ప్రసాద్ గారు. రాజమౌళి గారికి పంజాలో ఉన్న యాక్టింగ్ నచ్చి దే ఆఫర్డ్ మీ బాహుబలి అన్నమాట. మీరు మామూలుగా ఫస్ట్ మూవీ కర్మాకిను, తర్వాత మీ క్షణం, అండ్ ఇప్పుడు గూఢచారికి చాలా వేరియేషన్ ఉంది. సో బాహుబలి చేసిన తర్వాత కూడా డిడ్ యూ లెర్న్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్? యా, ఐ వాజ్ ఆన్ సెట్ ఆఫ్ బాహుబలి ఫర్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ అ ఇయర్ అండ్ నాకు అది ఫిల్మ్ స్కూల్ లాంటిది. అండ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ రాజమౌళి గారు ఏంటంటే ఒక చిన్న ఎమోషన్ ఒక సీన్లో దాని వాల్యూ, దాన్ని అండర్లైన్ చేయడానికి వాల్యూ నాకు నేను నేర్చుకున్నాను. ఆయనకి విషయం ఎంతవరకు తెలీదో నాకు తెలీదు, ఎంతవరకు తెలుసో నాకు తెలీదు, బట్ అండ్ ఐ థింక్ వీ అప్లైడ్ దట్ లెసన్ టు గూఢచారి. అండ్ యు ఆర్ అన్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ రైటర్ అండ్ గూఢచారి కూడా రాసింది మీరే, సో కానీ డైరెక్ట్ ఎందుకు చేయలేదు? Well, as you can see, Shashi's done a phenomenal job directing. He comes from the New York Film Academy. Tanakantu oka school unde, tanakantu oka style unde, oka swagger unde, tanakantu oka identity unde, and I wanted that. I don't feel I'm in the mood to direct at the moment, especially because I want to give a good performance. See, na namakam entante acting anadi oka emotional process, direction anadi cerebral process, rendu kalisinappudu clash untundi. So I would rather write something when I'm not on set and then come to set and act. సో మీరు అనుకున్నట్టు యాజ్ ఇట్ ఈస్గా అలాగే పోర్ట్రే అయిపోయింది మూవీ. సో మీరు మైండ్లో ఏదైతే ఏమవుతుందంటే అండి, నేను కథ నేను రాస్తున్నా, స్క్రీన్ ప్లే నేను ఎప్పుడు డైరెక్టర్తో కలిసి రాస్తాను. సో విజన్ సింక్ అయిపోతుంది మాకు, ఏ డిస్కషన్ ఉన్నా, ఏ డిసగ్రిమెంట్ ఉన్నా, ఏ గొడవలు ఉన్నా, ఏదన్నా కూడా ఇట్స్ ఇన్ ది ఆఫీస్. వెన్ వీ కమ్ ఆన్ సెట్ ఐఎమ్ ది యాక్టర్, ఐ లిసన్ టు ద డైరెక్టర్. అండ్ గూఢచారి 2 కూడా వస్తుంది అన్నారు ఇందాక మీరు, సో దాని గురించి కొంచెం చెప్తారా మాకు? గూఢచారి ఇస్ బీయింగ్ ప్లాన్డ్ యాజ్ అ ఫ్రాంచైజ్. ఇది సినిమా ఫస్ట్ రిలీజ్కి ముందు చెప్తే తిడత, ఇది అవసరం అంత బిల్డప్ అని చెప్పలేదు. బట్ నౌ దట్ ద ఫిల్మ్ సచ్ అ గార్గాంచువన్ సక్సెస్, వీఆర్ గోయింగ్ టు బీ వర్కింగ్ ఆన్ అ పార్ట్ 2. అండ్ అది కాకుండా రీమేక్ ఆఫ్ 2 స్టేట్స్ కూడా అన్నారు కదా? ఎస్, 2 స్టేట్స్ ద హిందీ బ్లాక్ బస్టర్ దాని అఫీషియల్ రీమేక్ చేస్తున్నాను తెలుగులో. అది కాకుండా నా ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన పీవీపి గారు క్షణం నాకు ఇచ్చారు. ఐఎమ్ డూయింగ్ అన్ అదర్ ఫిల్మ్ ఫర్ దేర్ బ్యానర్. అండ్ ఇంకా టైం లేదు కాబట్టి కంక్లూడ్ చేయాలి కాబట్టి, సో వాట్ ఈస్ దట్ అడ్వైస్ దట్ యూ గివ్ ఫర్ ద యంగర్ జనరేషన్ హూ వాంట్స్ టు బీ లైక్ యూ? యు నో, ఇట్స్ సో స్ట్రేంజ్, ఐ హావ్ బీన్ బీయింగ్ ఆస్క్డ్ దిస్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ. In my head, I'm still the upcoming guy. So, yes, you have achieved something other. You know, I think the day I start thinking that is the day we lose. The day I start thinking that is the day we're not hungry anymore. So, I'm not sure I've really reached anything yet. Can I not tell you that? Chala mandi, they're more obsessed with being a star rather than being a great actor. Now, namako entante, whether it be me, whether it be at a bigger level, bigger actors or Hindi actors, everybody who has become successful are good actors first, or at least they have done something, they've brought an X factor to their role. So it's about doing that first. Aa hard work chesthe tarvata fame comes on its own. Instagram zamanalo andarki entante naaku fans unnaru ledha ani aalochistunnaru, naaku acting vachcha ledha ani evadu aalochinchatla. అండ్ ఇంకోటి నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను, ఇది యాక్చువల్లీ పర్సనల్ క్వశ్చన్. ఐ నో దట్ యూ హ్యావ్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్, సో అండ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు షేర్ ఇట్, కానీ మాకోసం స్టిల్ నాట్ ఇంట్రెస్టెడ్. దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సినిమా గూఢచారం తీశాను, సో ఆబ్వియస్లీ ఐమ్ గోనా హ్యావ్ సీక్రెట్స్ అంటే. సో రియల్లీ థ్యాంక్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దిస్ బీయింగ్ సో, ఐ మీన్ such a great hit, and we could have charity to an upcoming movies anni ilage hit avalan korukuntu, and all the best again for your future endeavors. And thank you very much.